రాత్రికాల ప్రార్థన మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి సర్వోన్నతుడమైన దేవ మీకే స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి అయా రోజంతా కూడా మీరే మాకు తోడై ఉండి మమ్మల్ని నడిపించిన విధానాన్ని బట్టి స్థుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి అయా రోజున మా ప్రయాణాలంతట్లో తోడై ఉన్నారు మాకు కావలసిన ప్రతి వాటిని సమకూర్చారు నాయన ఈ రోజున మమ్మల్ని సజీవ లెక్కలో నిలవబెట్టినారు ప్రభువ అందును బట్టి అయ్యా మీకే వేలాది వందనాలు చెల్లించుకుంటున్నాం దేవా అయ్యా ఈ రాత్రి సమయంలో మాట్లాడుతున్నారు నాయన అయా సామెతల గ్రంథం ఇరవై ఎనిమిదవ అధ్యయం పదమూడవ వచనం ద్వారా సెలవిస్తున్నారు ప్రభువ అతిక్రమములు దాచిపెట్టువాడు వర్తిల్లడు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందుతాడు అంటున్నాం నాయన నాయనా ఒకవేళ ఈ రాత్రి కాల సమయంలో మేము మా అతిక్రమంలో దాచిపెట్టి మీకు ప్రార్థిస్తున్నామేమో అయ్యా క్షమించండి మా యొక్క అతిక్రమంలో ఎరిగిన దేవుడవు మా హృదయంలో ఉన్న ప్రతి వాటిని చూడగలిగిన దేవుడవు ప్రభు అయా మేము ఏ వేటిని కూడా దాచిపెట్టకుండా మీ సన్నిధిలో ఒప్పుకొని మీ ఎడల కనికరం పొందువారు లాగన మాకు సహాయం దయచేయండి ప్రభు అయా మా యొక్క లేమిడికి మా యొక్క అప్పులకు మా యొక్క శోధనలకు ఆయా మాతి క్రమంలో కారణం కాకుండా వాటిని విడిచిపెట్టడానికి సహాయం దయచేయమని అడుగుతున్నాం అదేవిధంగా విధంగా ఈ రాత్రి సమయంలో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను బట్టి పేరు పేరును అడుగుతున్నాం ప్రార్థిస్తున్నాం అయా వారు అనుకున్న ప్రతి వాటిని మీరే తండ్రి వారికి అనుగ్రహించమని అడుగుతున్నాం ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని బ్రతి మారుతున్నాం ప్రభువ అయా ఎవరైతే ప్రభు అనారోగ్య సమస్యలు కలిగి ఉన్నారో శారీరక సంబంధమైన అనేకమైన రుగ్మతలు వారి యొక్క శరీరంలో ఉన్నాయేమో నాయన అయా ఐసీయూలలో ఉంటున్నారేమో బెడ్డు పైన లేవలేనటువంటి స్థితిలో వారు ఉంటున్నారేమో నాయన సహాయము దయచేయండి అయా ఎటువంటి అనారోగ్యమైనప్పటికీ నాయన నడి నెత్తి మొదలుకున్నారు కాలు వరకునో వారికి ఉన్న ప్రతి ఒక్క అనారోగ్యం నుంచి వేసునాములో విడుదల దయచేయండి మీరు పొందిన దెబ్బల చేత వారికి విడుదల స్వస్థత వచ్చును గాక తండ్రి ఆ మేన్ అదేవిధంగా ప్రభా ఎంతమంది బిడ్డలైతే ప్రభు వారి యొక్క ఆర్థిక స్థితి బాగోలేదని కన్నీరు కారుస్తున్నారు ప్రభు అయా రేపటి గూర్చి ఆలోచిస్తూ భయపడుతున్నారో నాయన ఏ విధంగా తండ్రి జీవించాలో అర్థం కాని పరిస్థితుల్లో వారు ఉంటున్నారో ప్రభు సహాయము దయ చేయండి వారికి ఉన్న ప్రతి అప్పును కొట్టివేయండి వారికి ఉన్న ప్రతి ఒక్క ఆర్థిక పరిస్థితి నుంచి వారిని దూరపరచండి అయా సమృద్ధైన వాటిని వారి యొక్క కుటుంబంలో కుమ్మరించండి నాయన వారి గృహంలో కుమ్మరించండి ప్రభువ అదేవిధంగా ఎవరైతే ప్రభువ కుటుంబాల్లో కలహాలు కలిగి ఉన్నారో భార్య భర్తల మధ్య అశాంతి అసమాధానం కలిగి ఉన్నారో ప్రభు వారితో మాట్లాడండి నాయన వారి జీవితాలను కట్టండి ప్రభువ మరల మీ సన్నిధిలో ఆ కుటుంబాన్ని సాక్షిగా నిలబెట్టుకోండి ప్రభువ అదే విధంగా ఎవరైతే నాయన గర్భఫలం లేక బాధపడుతున్న ప్రతి బిడ్డను దర్శించండి నాయన అయా పరిశుద్ధాత్మ శక్తితో వారు గర్భఫలం పొందుకోవడానికి కృప చూపించండి ప్రభు గర్భఫలం లేని ప్రతి బిడ్డను బట్టి అడుగుతున్నాం నాయన ఆయా సంతానము లేక కుమిలిపోతుండగా నాయన వారిని దర్శించండి తండ్రి వారి జీవితంలో ఒక మెరకిల్ని జరిగించమని అడుగుతున్నాం తండ్రి అదేవిధంగా ఎవరైతే ప్రభు వివాహాలు కాక దిగులు చెందుతున్నారో అయా వారికి మంచి మ్యాచ్ వచ్చులో గున వారిని దీవించమని అడుగుతున్నాం అదేవిధంగా ప్రభావ ఎవరైతే జాబ్స్ కోసం ప్రార్థిస్తున్నారో గవర్నమెంట్ జాబ్స్ కోసం ప్రయత్నిస్తున్నారో ప్రమోషన్స్ కోసం అడుగుతున్నారో ట్రాన్స్ఫర్స్ కోసం అడుగుతున్నారో అయ్యా సహాయం దయచేయండి ప్రతి విషయంలో వారికి తండ్రి మీ యొక్క సహాయమును ఆశీర్వాదమును దయచేయమని అడుగుతున్నాం ప్రభు కోర్టు సమస్యల నుంచి విడుదల దయచేయమని అడుగుతున్నాం నాయన అయా ఎవరైతే కోర్టు సమస్యలతో బాధపడుతున్నారో వారందరికీ ఏసు నామంలో విడుదల దాయిచ్చేయండి తండ్రి అయా ఎవరైతే ఇంకా ఎటువంటి శోధనలతో సమస్యలతో బాధపడుతున్నప్పటికీ వారి ఎడల మీ కృపను కనికరమను కుమ్మరించండి నాయన అయా రాత్రి సమయంలో ఈ చీకటిలో ఇంకా ప్రయాణాల్లో ఉన్న వారిని బట్టి ప్రయాణాలు చేస్తున్న వారిని బట్టి అడుగుతున్నాం క్షేమంగా వారి గృహాలు చేరుకునేంత వరకు మీ యొక్క అగ్ని కంచెన ఏర్పరచండి తండ్రి అయా రాత్రి కాల సమయంలో పనులు చేస్తున్న ప్రతి బిడ్డకు మీరే తోడై ఉండండి యవన బిడ్డలుంటుండగా ఏ అప్పవాద ఏ శత్రువు వారిని ముట్టకుండునట్లు కాపాడండి తండ్రి అయ్యా మీకు విరోధముగా మీకు ఆయత్సకరంగా ఈ రోజున మా యొక్క క్రియలు మీకు కలిగి ఉన్నట్లయితే మమ్మల్ని అందరినీ మరణించమని ఈ రాత్రి సమయంలో మీ యొక్క అగ్ని కంచెను అయినా ఈ కాల సమయంలో మీ యొక్క అగ్ని కంచెను మా గృహాల చుట్టూ ఏర్పరచుమని ఎటువంటి భయము బలహీనత మేము కలిగి లేకుండా ప్రభు మంచి నిద్ర కలిగి ఎటువంటి ఆలోచనలు చేయకుండా ఎటువంటి నిద్రలేమి సమస్యలు లేకుండా ఎటువంటి పీడకల సమస్యలు లేకుండా ప్రతి బిడ్డ కూడా కంటి నిండా నిద్రపోవడానికి మీ కృప చూయించమని మరలా ఉదయాన్నే మిమ్మల్ని వారిగా మిమ్మల్ని మహిమపరిచే వారిగా మమ్మల్ని నిలవబెట్టుకోమని ఏసయ్య పరిశుద్ధమైన నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి Amen.